हाय फ्रेंड्स, वेलकम टू हैप्पी बासादी चैनल। ये रोज़ नैन गोड़ चिकुड़ वेपुड़ चेस्तुन्ना। गोड़ चिकुड़ वेपुड़ चूँगी ने मुझे तुंचिपेकोनी ग्लास नील वेसी इला उड़की उप वेसी उड़की गोड़ चिकुड़ चूँगी उड़कीन तरवा बाग चल्वाली चूँगी इंत नील मत वंपेशन नैन इपड़ చూడండి పల్లీల్ని ఒక కప్పు తీసుకున్నానండి నేను ఈ కప్పుతో ఇలా వేయించుకోవాలండి పల్లీల్ని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి ఆ తర్వాత చూడండి ఎండిమిరకాయలు ఒక నేను 10 ఎండిమిరకాయలు తీసుకున్నానండి ఈ విధంగా తుంచి పెట్టుకున్నానండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నానండి ఇందులోనే ధనియాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి నేను పుటానీల పప్పు చూడండి ఇలా పుటానీలు ఉంటాయి కదండి పుటానీల్ని నేను ఒక అర హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టించుకుంటున్నానండి నేను పొడి చేసుకుందామండి ఈ పప్పుని శనగగింజల పప్పుని చూడండి ఇలా బాణలు పెట్టుకొని నేను ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ముక్కని చూడండి ఎర్రగడ్డని ఇలా తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి పెద్ద సైజు ఎర్రగడ్డని పచ్చి మిరపకాయలు ఒక రెండు తీసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి మొత్తాన్ని ఈ విధంగా వేయించుకోవాలండి కరేపాకు ఒక రెమ్మ వేసుకున్నానండి ఇలా నూనెలో వేయించుకోవాలండి బాగా నేనైతే ఒక రెండు స్పూన్ల నూనెని వేసుకున్నానండి చూడండి ఎర్రగడ్డ ముక్కలు ఇలా వేగిన తర్వాత నేను చిక్కుడుకాయల్ని వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి కొంచెం చూడండి మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పొడిని పల్లీల పొడిని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం ఈ చిక్కుడుకాయకి అయ్యేటట్టుగా వేయించుకోవాలి చూడండి ఇలా పొడి మొత్తం చిక్కుడుకాయకి అయ్యేటట్టుగా ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి అంతే అండి చిక్కుడుకాయ వేపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి మనం చూడండి చిక్కుడుకాయ వేపుడు చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటే చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ చిక్కుడుకాయ వేపుడిని నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధు మిత్రులకి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్।